గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు సెకండ్ ఇయర్ బయోకెమిస్ట్రీ ఇంటర్మీడియటరీ మెటబాలిజంలో థర్డ్ యూనిట్ చెప్పుకుంటున్నాము. థర్డ్ యూనిట్లో అమైనాసిడ్ మెటబాలిజంలో, ఇండివిజువల్ అమైనాసిడ్ మెటబాలిజంలో ఈరోజు టాపిక్ ఏంటంటే గ్లైసిన్ అమైనాసిడ్ మెటబాలిజం, ఆస్పార్టిక్ అమైనాసిడ్ మెటబాలిజం, కుదిరితే మిథియోనిన్ అమైనాసిడ్ మెటబాలిజం కూడా చెప్పుకుందాము. First of all, we are going to discuss about the glycine amino acid, individual amino acid metabolism. So, manandre telusu, glycine is a non-essential, optically inactive, a simple amino acid, a basic simple amino acid. It is a glycogenic amino acid because of it is a precursor for the glucose. So, already mana enna cheppukunnadam class lo, glycogenic and ketogenic amino acids lo, glycine one of the example for the గ్లైకోజెనిక్ ఆర్ గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్ అని చెప్పాము. సో ఇట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ ద చిక్స్. సో ద జనరల్గా మనకి గ్లైసిన్ మెటబాలిజం చెప్పుకున్నప్పుడు సింపుల్ అమైనో యాసిడ్ ఆప్టికల్ ఇన్యాక్టివ్ అమైనో యాసిడ్ అనే విషయం మనకు ఆల్రెడీ ప్రీవియస్ సెమ్స్లో మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు గ్లైసిన్ ఏ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటబాలిజమ్స్ ఇన్వాల్వ్ అవుతుంది, ఏ విధంగా డిగ్రేడ్ అవుతుంది, సో అది ఎటువంటి ఎక్స్క్రీట్ మెటీరియల్లో ఇన్వాల్వ్ అవుతుంది అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు క్రియాటినైన్ అనే విషయం తెలుసు మీకు, క్రియాటినైన్. సో క్రియాటినైన్ యొక్క సింథసిస్లో గ్లైసిన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అది ఒక 5 మార్క్స్ క్వశ్చన్, సింథసిస్ ఆఫ్ క్రియాటినైన్ అనేటువంటిది. అది కూడా మనం ఈ రోజు టాపిక్ లో చూద్దాం. గ్లైసిన్ ఈజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ మెనీ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ లైక్ హీమ్, ప్యూరిన్స్, క్రియాటిన్ ఎక్సెట్రా ఇన్ ద బాడీ. బిసైడ్ దిస్ ఇన్ కార్పొరేషన్ ఇన్ టు ప్రోటీన్స్ సిన్స్ ఆఫ్ సెరైన్ అండ్ గ్లూకోజ్ అండ్ పార్టిసిపేషన్ 1 కార్బన్ మెటబాలిజం. సో వీటితో పాటుగా సెరైన్, గ్లైసిన్ అనేటువంటిది సెరైన్ యొక్క సింథసిస్ లేని, గ్లూకోజ్ యొక్క సింథసిస్ లేని, 1 కార్బన్ మెటబాలిజం లేని, ప్రోటీన్ సింథసిస్ లేని, అలాగే హీము, ప్యూరిన్స్, క్రియాటిన్ సింథసిస్ లేని గ్లైసిన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఇన్వాల్వ్ అవుతుంది. గ్లైసిన్ ఈస్ ద మోస్ట్ అబౌండెంట్ అమైనో యాసిడ్ నార్మల్లీ ఎక్స్క్రీటెడ్ ఇన్ ద యూరిన్ యాజ్ ఎ క్రియాటిన్. తెలుసు మీకు క్రియాటిన్ కింద ఎక్స్క్రీట్ అయ్యేటువంటి అమైనో యాసిడ్ ఏంటంటే గ్లైసిన్ అనమాట. సో ఫస్ట్ ఒక్కొక్క ఫంక్షన్స్ చెప్పుకుందాం. గ్లైసిన్ ఇన్ ప్రోటీన్స్. సో గ్లైసిన్ ఈస్ ద వన్ అమాంగ్ ద కామనెస్ట్ అమైనో యాసిడ్ ఫౌండ్ ఇన్ ద ప్రోటీన్ స్ట్రక్చర్. సో ప్రోటీన్ స్ట్రక్చర్లో అన్ని అమైనో యాసిడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, అలాగే గ్లైసిన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. స్మాల్ నాన్ పోలార్ అమైనో యాసిడ్. గ్లైసిన్ ఇస్ మోస్ట్లీ ప్రజెంట్ ఇన్ సో ఇంటీరియర్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ కొల్లాజెన్ కానీ వీటన్నిటిలో గ్లైసిన్ ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ సెన్స్ ఆఫ్ గ్లైసిన్. సో గ్లైసిన్ ఈజ్ సింథసైజ్డ్ ఫ్రమ్ ద సెరైన్. ఆల్రెడీ నేను చెప్పుకున్నా మనకు సెరైన్ నుంచి గ్లైసిన్ సింథసిస్ అవుతుంది. సో బై ద ఎంజైమ్ సెరైన్ హైడ్రాక్సీ మిథైల్ ట్రాన్స్ఫరేజ్ విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ టెట్రాహైడ్రోఫోలేట్, సారీ డిపెండెంట్ ఆన్ టెట్రాహైడ్రోఫోలేట్. సో టీహెచ్ఎఫ్ టెట్రాహైడ్రోఫోలేట్ డిపెండ్ అయ్యేటువంటి ఎంజైము. సో గ్లైసిన్ ఏదైతే సెరైన్ లో ఉన్నటువంటి మిథైల్ గ్రూప్ ని టెట్రాహైడ్రోఫోలేట్ డొనేట్ చేసి, సెరైన్ లో ఉన్నటువంటి మిథైల్ గ్రూప్ ని ఈ టెట్రాహైడ్రోఫోలేట్ కి డొనేట్ చేసి, అప్పుడు సెరైన్ కాస్త గ్లైసిన్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అది ఇక్కడ మనం నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఓకే, గ్లైసిన్ ఇస్ ఆల్సో బి అబ్టైన్ ఫ్రమ్ ద 3-O-9 క్యాటలైజ్డ్ 3-O-9 ఆల్డోలేజ్. ఓకే, గ్లైసిన్ సింథేజ్ కన్వర్టింగ్ 1 కార్బన్ యూనిట్ దట్ ఈస్ N5N10 మిథైలిన్ THF అండ్ CO2 అండ్ అమోనియా టు గ్లైసిన్. సో ఇది ఈ వీటి ద్వారా కూడా గ్లైసిన్ అనేటువంటి సింథసిస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ డిగ్రేడేషన్ ఆఫ్ గ్లైసిన్. సో డిగ్రేడేషన్ ఆఫ్ గ్లైసిన్ ఏ విధంగా డిగ్రేడ్ అవుతుంది అనేటువంటిది మనం చూద్దాం. ఒక గ్లైసిన్ అండర్గోస్ ఆక్సిడ్ డియామినేషన్ బై ద గ్లైసిన్ సింథేజ్ టు లిబరేట్ అమోనియా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ 1 కార్బన్ ఫ్రాగ్మెంట్ దట్ ఈస్ N5N10 మిథలిన్ THF.
సో గ్లైసిన్ డికార్బాక్సిలేషన్ అవడం వల్ల ఐమ్ సారీ డిఅమినేషన్ అవడం వల్ల సో మనకి ఏదైతే ఉందో ఇక్కడ స్ట్రక్చర్ లేదు ఇక్కడ డిఅమినేషన్ స్ట్రక్చర్. సో గ్లైసిన్ డిఅమినేషన్ అవడం వల్ల మనకు ఏంటంటే అమ్మోనియా లిబరేట్ అవుతుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ అవుతుంది, వన్ కార్బన్ ఫ్రాగ్మెంట్ దట్ ఈస్ N5N10 మిథైలిన్ THF లిబరేట్ అవుతుంది. దిస్ ప్రొవైడ్స్ ఏ మేజర్ రూట్ ఫర్ ద గ్లైసిన్ బ్రేక్ డౌన్ ఇన్ ద మ్యామల్స్. నెక్స్ట్ గ్లైసిన్ సింథేస్ is a multi-enzyme complex and require PLP. Glycine synthase is a multi-enzyme complex, require PLP, pyridoxal pyrophosphate, and manate. It is a coenzyme, PLP, NAD and THF, NAD niacin dinucleotide, and THF tetrahydrofolate for the its activity. So, these three coenzymes are also glycine synthase enzyme. This reaction is reversible and glycine can be generated from the one carbon unit, and glycine is also degraded as a one carbon unit. So it is a reversible reaction. So glycine is reversibly converted into serine by the THF, already we discussed this. Okay. So depend on serine hydroxy methyl transferase, pyruvate produced from the serine by the serine dehydratase serve as the precursor for the glucose. Serine is degraded to glyoxylate. Serine is degraded to glyoxylate, which undergoes transamination to give back to the glycine. So serine glycine ga convert avutundi. So glyoxylate is converted to oxalate and excreted product formate with the enters the carbon pole. Ante manaki denikinda adi TCA cycle. ఓకే టీసీఏ సైకిల్ లెక్క ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ జరిగింది గ్లైసిన్. సో ఈ విధంగా ఎట్లా మారుతుంది అనేది, సో ఒకటి ప్యూరిన్ సింథసిస్ కి ఇన్వాల్వ్ అవుతుంది గ్లైసిన్, రెండోది గ్లూటాథయోన్ యొక్క సింథసిస్ కి. గ్లూటాథయోన్ ఈజ్ ఏ ఇట్ ఈస్ ఏ ట్రైపెప్టైడ్, ఇట్ ఈస్ ఏ ట్రైపెప్టైడ్. సో ఇది యాంటీ ఆక్సిడెంట్ గా యాక్ట్ చేస్తుంది. సో దానికి గ్లైసిన్ అవసరం, ఇక్కడ చెప్పుకుని చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్యూరిన్ సింథసిస్ లో గ్లైసిన్ ఇక్కడ కనబడుతుంది. సో నైట్రోజన్ సిఈసి, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, సెవెంత్ నైట్రోజన్, ఇది మూడు కూడా కార్బన్ స్కెల్టన్ ఏదైతుందో ఈ త్రీ కూడా గ్లైసిన్ నుంచి ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఫార్మేషన్ ఆఫ్ ప్యూరిన్ సింథసిస్ ఇన్వాల్వ్ అవుతుంది. రెండవది గ్లూటాథయోన్, గ్లూటాథయోన్ ఇస్ ఏ ట్రైపెప్టైడ్, ఇది యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో దాని యొక్క సింథసిస్ గ్లైసిన్ ఉపయోగపడుతుంది. అలాగే కాంజుగేషన్ లో, సో కాంజుగేషన్ అంటే మనకి ఏదైతే బైల్ యాసిడ్స్ ఉన్నాయో, బైల్ యాసిడ్స్ సోడియం థైరోకోలేట్ గ్లైకోకోలేట్ అన్న అసలు, సో ఈ కోలిక్ యాసిడ్ ఈజ్ ఏ బైల్ యాసిడ్ అనమాట. కోలిక్ యాసిడ్ ప్లస్ గ్లైసిన్ ఇస్ గ్లైకోకోలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, బైల్ యాసిడ్స్ ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే సో మనకి గ్లైసిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ డిటాక్సిఫికేషన్, డిటాక్సిఫికేషన్ లో కూడా మనకి గ్లైసిన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెంజోయిక్ యాసిడ్ అని చూడండి. సో బెంజోయిక్ యాసిడ్, సో ఈ బెంజోయిక్ యాసిడ్ అనేటువంటిది హైపురిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవడానికి, డిటాక్సిఫికేషన్ అవడానికి ఉపయోగపడుతుంది గ్లైసిన్ అనమాట. అలాగే సింథసిస్ ఆఫ్ హీమ్, సింథసిస్ ఆఫ్ హీమ్ లో కూడా ఈ గ్లైసిన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో సక్సినల్ కో ఏ ప్లస్ గ్లైసిన్ గివ్ రైజ్ టు ALA. సో ఇది హీమ్ యొక్క సింథసిస్ లో మేజర్ సోర్స్ అనమాట. అలాగే ఫిఫ్త్ క్రియాటినిన్ బయోసింథసిస్, ఇది 5 మార్క్స్ విడిగా అడుగుతారు. క్రియాటిన్ బయోసింథసిస్ ఏ విధంగా జరుగుతున్నటువంటిది, సో క్రియాటిన్ ఈజ్ ఏ ప్రజెంట్ ఇన్ టిష్యూస్, క్రియాటిన్ మజిల్ టిష్యూస్, బ్రెయిన్, బ్లడ్ లో అనేది క్రియాటిన్ అనేటువంటి ఉంటుంది. ఇది క్రియాటిన్ ఐన్ కింద కన్వర్ట్ అయ్యి యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ క్రియాటిన్ సింథసిస్ అవుతున్నది ఇక్కడ చూద్దాం మనం ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇక్కడ గ్లైసిన్, సో గ్లైసిన్ ఈజ్ ఏ సింపుల్ అమైనో యాసిడ్ గ్లైసిన్ ఇక్కడ ఉంది. అలాగే ఆర్జినిన్ చూడండి, సో ఆర్జినిన్ యూరియా సైకిల్ నుంచి వచ్చినట్టు ఆర్జినిన్ ఏదో, ఆర్జినిన్ గ్లైసిన్ ట్రాన్స్అమినేజ్. సో ఇక్కడ ఇది ఎంజైమ్ గ్లైసిన్ ఆర్జినిన్ కంబైన్ చేసి గ్వానిడో ఎసిటేట్ ను ఫామ్ చేస్తుంది, గ్వానిడో ఎసిటేట్ ను ఫామ్ చేస్తుంది. సో ఈ గ్వానిడో ఎసిటేట్ కాస్త ఏమవుతుందంటే మనకి క్రియాటిన్ కింద కన్వర్ట్ అవుతుంది, గ్వానిడో ఎసిటేట్ క్రియాటిన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో బై ద ఎంజైమ్ గ్వానిడో ఎసిటేట్ మిథైల్ ట్రాన్స్ఫర్ అయ్యి, సో ఇక మిథైల్ గ్రూప్ ని, ఈ మిథైల్ గ్రూప్ ఉంది సరే, ఈ మిథైల్ గ్రూప్ ని ట్రాన్స్ఫర్ చేసి ఇది క్రియాటిన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో క్రియాటిన్ కాస్త ఇమీడియట్ గా ఏమవుతుందంటే సైక్లిక్ ఫామ్ గా కన్వర్ట్ అవుతుంది, దట్ ఇస్ క్రియాటినైన్. సో మజిల్స్ లో ఉన్నటువంటిది, బ్లడ్ లో ఉన్నటువంటిది క్రియాటిన్ యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అయ్యేటువంటిది క్రియాటినైన్. ఇమీడియట్ గా ఈ సైక్లిక్ ఫామ్ ఫామ్ చేసి క్రియాటినైన్ కింద ఎక్స్క్రీట్ అయిపోతుంది.
So creatine plus creatine, by the way, creatine kinase creatine phosphate. The creatine phosphate is an energetic compound. So this creatine phosphate ఎలా కన్వర్ట్ అవుతుందంటే creatine కింద కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ phosphate రిమూవ్ అయిపోతే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో creatine phosphate is going to creatinine. So it is excreted to the urine అన్నమాట. సో urine లో creatinine అనేటువంటి ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకు సాధారణంగా బాడీలో మన కిడ్నీ అనేది ఫిల్టరేట్ చేస్తుంటుంది, ఈ ఫిల్టరేషన్ లో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినట్లయితే అప్పుడు మనకి క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. ఎస్టిమేషన్ ఆఫ్ సేరం క్రియాటినైన్ అలాంగ్ విత్ బ్లడ్ యూరియా ఈజ్ యూజ్ టు డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ అసెస్ ద కిడ్నీ ఫంక్షన్. సో ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్ అవుతుందో క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనే విషయం మీకు అందరికి తెలుసు. క్రియాటిన్ లెవెల్స్ పెరిగినాయి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అనే విషయం మీకు అందరికి వెల్ నోన్ టాపిక్. ఓకే సో రైట్. సో సాధారణ చూద్దాం క్రియాటిన్ క్రియాటిన్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయంటే సీరం లో క్రియాటిన్ లెవెల్స్ 0.2 నుంచి 0.6 ఉండాలి. అలాగే క్రియాటినైన్ అయితే 0.6 నుంచి 1 మిల్లీగ్రామ్స్ ఉండాలి సీరం లో. అయితే సాధారణంగా సీరం యొక్క క్రియాటిన్ లెవెల్స్ ఇదే చూస్తారు ఎక్కువగా. ఏదైతే నేను ఇప్పుడు ఒక చూపిస్తానో క్రియాటినైన్ అని అది ఎక్కువగా మీకు ఈ కిడ్నీ యొక్క ఫంక్షన్ టెస్ట్ లో ఐడెంటిఫై చేస్తారు. 0.6 నుంచి 1 మిల్లీగ్రామ్ ఉండాలి. దీనికంటే పెరిగినట్లయితే కిడ్నీ యొక్క ఫెయిల్యూర్ అయిందని అబ్జర్వ్ చేస్తారు. అలాగే యూరిన్ లో వీటి యొక్క కాన్సన్ట్రేషన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే సో దిస్ ఈస్ అబౌట్ ద గ్లైసిన్ అండ్ లైక్ క్రిసెన్స్ ఆఫ్ క్రియాటిన్. ఓకే సో కమింగ్ టు ది ఆస్పార్టిక్ అమైనో యాసిడ్ యొక్క మెటబాలిజం చూద్దాం. ఆస్పార్టేట్ ఆస్పర్జిన్ రెండు కలిపి ఉంటాయి. సో ఆస్పార్టేట్ ఇస్ ఎసిటిక్ అమైనో యాసిడ్, ఆస్పర్జిన్ ఇస్ అమైడ్ ఆఫ్ ఆస్పార్టిక్ అమైనో యాసిడ్. సో బోత్ దీస్ అమైనో యాసిడ్స్ ఆర్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అండ్ గ్లైకోజెనిక్ అమైనో యాసిడ్స్. ఆస్పార్టేట్ ఇస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఆక్సాలోఎసిటిక్ యాసిడ్, తెలుసు మీకు. ఆక్సాలోఎసిటిక్ యాసిడ్ ఇస్ టీసీఏ సైకిల్ ఇంటర్మీడియట్ ఓఏఏ ఆక్సాలోఎసిటేట్ బై ద ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ చూడండి గ్లూటమేట్ ఏదైతే ఉందో, సో దిస్ గ్లూటమేట్ ఈస్ కన్వర్టెడ్ టు ఆల్ఫా గీటో గ్లూటరేట్ అండ్ ఆస్పార్టేట్ ఈస్ కన్వర్టెడ్ టు ఆక్సాలోఎసిటేట్. ఈ ఆస్పార్టేట్ లో ఉన్నటువంటి ఆస్పార్టేట్ లో ఉన్నటువంటి అమైన్ గ్రూప్ ఆల్ఫా గీటో గ్లూటరేట్ ఇచ్చింది అనుకోండి, ఆల్ఫా గీటో గ్లూటరేట్ ఈస్ కన్వర్టెడ్ టు గ్లూటమేట్. ఇక్కడ చూడండి గ్లూటమేట్ లో ఉన్నటువంటి అమైన్ గ్రూప్ ఆక్సాలోఎసిటేట్ కి డొనేట్ చేసింది అనుకోండి, ఆక్సాలోఎసిటేట్ ఈస్ కన్వర్టెడ్ టు ఆస్పార్టేట్ అన్నమాట. సో బై ద నేమ్ ఆస్పార్టేట్ ట్రాన్స్అమైనేజ్ ఏఎస్టీ. సో దిస్ ఇస్ ద డయాగ్నోస్టిక్ ఎంజైమ్, వెరీ ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ ఎంజైమ్ ఫర్ కిడ్నీ ఫంక్షన్స్ అండ్ లివర్ ఫంక్షన్స్. సో ఇట్ డొనేట్ ద వన్ అమైనో గ్రూప్ ఫ్రమ్ ద సింథసిస్ ఆఫ్ యూరియా. సో మీకు తెలుసు యూరియా సింథసిస్ ఆల్రెడీ నేను చెప్పుకున్నాము, యూరియా సింథసిస్ నేను చెప్పుకున్నాము. యూరియా సింథసిస్ లో మీకు ఈ ఆస్పార్టేట్ అనేటువంటి అమైనో గ్రూప్ డొనేట్ చేయడం అనేటువంటిది యూరియా సింథసిస్ లో ఒకసారి రెఫరెన్స్ వీడియో చూడండి, యూరియా సింథసిస్ లో మీకు తెలుసు. ఓకే ఇక్కడ నా సిస్టమ్ స్టాప్ అయింది, నేను ఒకసారి వెయిట్.
నేను సిస్టమ్ చిన్న ప్రాబ్లం వచ్చింది, నేను ఇక్కడ ఫోన్ నుంచి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ యాస్పార్టేట్ ఏదైతే ఉన్నదో, యాస్పార్టేట్ అనేటువంటిది యాస్పార్టిక్ అమైనో యాసిడ్ సింథసిస్ ఫ్రమ్ ద ఆక్సాలిసిటిక్ యాసిడ్, ఇట్ ఇస్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆక్సాలిసిటిక్ యాసిడ్ మీకు తెలిసిందే. అలాగే యాస్పార్టేట్ యొక్క ఫంక్షన్ చూసినట్లయితే, ఇట్ డొనేట్స్ ద వన్ వన్ అమైనో గ్రూప్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ యూరియా. సో ఇది యూరియా సింథసిస్ లో ఏదైతే NH2C" NH2 ఉన్నదో, అది ఒక 1 మినిట్. రైట్. సో ఇక్కడ ఆక్సాలిసిటిక్ యాసిడ్ ఏదైతే ఉన్నదో, ఈ ఆక్సాలిసిటిక్ యాసిడ్ అనేటువంటిది మనకి యాస్పార్టేట్ సింథసిస్ లో యూజ్ అవుతుంది. కాబట్టి ఈ యాస్పార్టేట్ సింథసిస్ లో ఈ ఆక్సాలిసిటిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. అలాగే యాస్పార్టేట్ నుంచి ఆక్సాలిసిటిక్ యాసిడ్ కూడా ఫామ్ అవుతుంది. ఇది TCA సైకిల్ లోకి వెళ్తుంది అన్న విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాస్పార్టేట్ ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది అంటే, ఒకటి ప్యూరిన్ సింథసిస్ లో యాస్పార్టేట్, సో N1 ఫస్ట్ నైట్రోజన్ యాస్పార్టేట్ నుంచి వస్తుంది. రెండోది పిరిమిడిన్స్ లో థర్డ్ నైట్రోజన్, అలాగే ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, సిక్స్త్ కార్బన్, ఇవన్నీ కూడా యాస్పార్టేట్ నుంచే పిరిమిడ్ సింథసిస్ లో యూజ్ అవుతుంది. ఇది ఫోర్త్ యూనిట్ లో మీరు తెలుసుకుంటారు యాస్పార్టేట్ యొక్క పిరిమిడ్ సింథసిస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి. అలాగే ప్రోటీన్ సింథసిస్ లో ఇన్వాల్వ్ అవుతుంది, గ్లూకోజ్ సింథసిస్ లో ఇన్వాల్వ్, ఎందుకంటే ఇది గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్ కాబట్టి. అలాగే యూరియా సింథసిస్ లో అమ్మోనియా డొనేట్ చేస్తుంది యూరియా సింథసిస్ లో. ఇది యాస్పర్టేట్ చేసేటువంటి మేజర్ యొక్క ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ యాస్పార్టేట్ నుంచి యాస్పర్జిన్ ఏ విధంగా వస్తుందో చూడండి. ఇక్కడ యాస్పార్టేట్ ఇది, దీని నుంచి యాస్పర్జిన్, సో ఏదైతే కార్బాక్సిల్ గ్రూప్ ఉంది, కార్బాక్సిల్ గ్రూప్ ప్లస్ అమైన్ గ్రూప్ వస్తుంది అన్నమాట. సో అమైన్ గ్రూప్ ఏదైతే యాడ్ అవుతుందో, ఏ విధంగా యాడ్ అవుతుంది, సో ఫ్రమ్ ద అమోనియా, ఫ్రమ్ ద అమోనియా. ఓకే, అమోనియా నుంచి అమోనియా యాడ్ అవుతుంది. ఈ విధంగా యాస్పర్జిన్ సింథేజ్, యాస్పర్జిన్ సింథేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఏదైతే లిబరేట్ అయిందో, డిఅమినేషన్ ద్వారా లిబరేట్ అయిన అమోనియా ఏదైతే ఉందో అది యాస్పర్టేట్ గా అటాచ్ అయ్యి యాస్పర్జిన్ గా కనబడుతుంది. అట్ ద సేమ్ టైమ్ యాస్పార్జినేజ్ ఎంజైమ్, యాస్పర్జినేజ్ ఎంజైమ్ ఈ అమైన్ గ్రూప్ రిమూవ్ చేసి, యాస్పర్జిన్ ఉన్నటువంటి అమైన్ గ్రూప్ ని రిమూవ్ చేసి యాస్పర్టేట్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద యాస్పర్టేట్ అండ్ యాస్పర్జిన్ మెటబాలిజం. సో కమింగ్ టు ది మెటబాలిజం ఆఫ్ మిథియోనిన్, సో మిథియోనిన్ గురించి తెలుసు, మిథియోనిన్ ఇస్ ఏ సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్, సల్ఫర్ గ్రూప్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే, యూటిలైజేషన్ ఆఫ్ మిథియోనిన్ ఫర్ ద ట్రాన్స్ మిథైలేషన్ రియాక్షన్స్, ట్రాన్స్ మిథైలేషన్ రియాక్షన్స్ లో మిథియోనిన్ ఉపయోగపడుతుంది. అలాగే కన్వర్షన్ ఆఫ్ మిథియోనిన్ టు సిస్టిన్ అమైనో యాసిడ్, అండ్ సిస్టైన్ అమైనో యాసిడ్, ఏ విధంగా మిథియోనిన్ సిస్టిన్ సిస్టైన్ కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే డిగ్రేషన్ ఆఫ్ సిస్టిన్ అండ్ ఇస్ కన్వర్ట్ ఇన్ టు స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్, ఏ విధంగా సిస్టైన్ డిగ్రేడ్ అవుతుంది అనేటువంటి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, మిథియోనిన్ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్ మిథైలేషన్ రియాక్షన్స్, సెకండ్ ఇట్ ఇస్ కన్వర్ట్ ఇన్ టు సిస్టిన్ సిస్టైన్ అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ సిస్టిన్. ఓకే, ఈ మూడు చూద్దాం. ఫస్ట్ ఫస్ట్ వన్ యూటిలైజేషన్ ఆఫ్ మిథియోనిన్ ఫర్ ద మిథైల్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్. ఓకే, ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది ఒక ఫ్లో చార్ట్, మిథియోనిన్ మిథైల్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్ లోని సిస్టోథియోన్ యొక్క సింథసిస్ లోని, అలాగే పాలిఅమైన్ సింథసిస్, ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్ యొక్క బయోసింథసిస్ ఏంటంటే ఉపయోగపడుతుంది చూద్దాం ఒకసారి. ఫస్ట్ రియాక్షన్ ట్రాన్స్ మిథైలేషన్. సో ట్రాన్స్ మిథైలేషన్ లో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మిథైల్ గ్రూప్, ఇక్కడ ఈ పేర చూడండి. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ మిథైల్ గ్రూప్, ట్రాన్స్ఫర్ ఆఫ్ మిథైల్ గ్రూప్ ఫ్రమ్ ద యాక్టివ్ మిథియోనిన్ టు యాన్ యాక్సెప్టర్ ఇస్ నోన్ యాజ్ ట్రాన్స్ మిథైలేషన్. మిథియోనిన్ హ్యాస్
to be activated to S adenosyl methionine, SAM అని అంటారు, S adenosyl methionine, this one చూడండి, ఇది S adenosyl methionine, this one, okay. So S adenosyl methionine or active methionine to donate the methyl group. సో దాన్ని ఏమన్నారంటే ఎస్ ఎడినోసైల్ మిథియోనిన్ నే యాక్టివ్ మిథియోనిన్ అని కూడా పిలవడం జరిగింది. ఇట్స్ డొనేట్ ద మిథైల్ గ్రూప్ అనమాట, మిథైల్ గ్రూప్. ఓకే, సో సింథసిస్ ఆఫ్ ఎస్ ఎడినోసైల్ మిథియోనిన్ ఏ విధంగా సింథసిస్ అవుతున్నటువంటిది ఈ పారాగ్రాఫ్ లో చూడండి. ద సింథసిస్ ఆఫ్ ఎస్ ఎడినోసైల్ మిథియోనిన్ అక్కర్స్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎన్ ఎడినోసైల్ గ్రూప్ ఫ్రమ్ ఏటీపీ to sulfur atom of methionine. So ATP lo unnatundi adenosyl group, ATP ante adenosine triphosphate, so adenosine triphosphate lo unnatundi adenosyl group edutundo adi sulfur group ki, sulfur atom ki attach avutundi. So then this reaction is catalyzed by methionine S adenosyl transferase, methionine S adenosyl transferase anamata. ఓకే, ఇది చూడండి ఇక్కడ రియాక్షన్స్, ఇది మిథియోనిన్, ఈ మిథియోనిన్ దగ్గర సల్ఫర్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఉంది సల్ఫర్ గ్రూప్. ఓకే, సో ఈ సల్ఫర్ గ్రూప్ కి మిథైల్ గ్రూప్ యాడ్ అవుతుంది అనమాట. సో ముందు సారీ మిథైల్ సారీ సో ఈ మిథైలిన్ ఏదైతే ఉందో, ఈ మిథియోనిన్ ఏదైతే ఉందో, ఈ మిథియోనిన్ మనకి ఇక్కడ ఈ సల్ఫర్ గ్రూప్, ఈ సల్ఫర్ గ్రూప్ దగ్గర ఎడినోసైల్ గ్రూప్ యాడ్ అవుతుంది. ఎలా యాడ్ అవుతుంది? ఏటీపీ ఉపయోగించుకుంటుంది. ఇది ఏటీపీ అంటే దీంట్లో ఉన్నటువంటి ఎడినోసైల్ గ్రూప్ అంటే ఇది ఎడినోసైల్ గ్రూప్ అంటే ఇది. సో రైబో ఏదైతే రైబో షుగర్ ప్లస్ ఎడినిన్ నైట్రోజన్ బేస్, ఈ నైట్రోజన్ బేస్ ఈ రైబో షుగర్ కలిపి దాన్ని ఏంటావు ఎడినోసైల్ అంటావు. ఎడినోసైల్ అంటే న్యూక్లియోసైడ్ అనమాట, న్యూక్లియోసైడ్. ఈ ఏటీపీ అంటే న్యూక్లియోటైడ్, ఏటీపీలో ఉన్నటువంటి ఏటీపీ అంటే ఏంటి, న్యూక్లియోటైడ్. న్యూక్లియోటైడ్ అంటే నైట్రోజన్ బేస్ ప్లస్ రైబో షుగర్ ప్లస్ ఫాస్ఫేట్. ఇక్కడ ఫాస్ఫేట్స్ రెండు రిమూవ్ అయిపోతున్నాయి, ఫాస్ఫేట్స్ రిమూవ్ అయిపోయి ఈ న్యూక్లియోసైడ్ దీనికి అటాచ్ అవుతుంది. న్యూక్లియోసైడ్ ఇదంతా న్యూక్లియోసైడ్ అనమాట, ఏదైతే ఇక్కడ ఉందో నేను ఏదైతే మార్క్ చేస్తానో ఇదంతా న్యూక్లియోసైడ్. ఈ న్యూక్లియోసైడ్ ఈ సల్ఫర్ గ్రూప్ కి అటాచ్ అయింది, అప్పుడు ఏం ఫామ్ అయింది, ఎస్ ఎడినోసైల్ మిథియోనిన్ ఫామ్ అయింది. ఎస్ ఎడినోసైల్ మిథియోనిన్, ఇప్పుడు ఇది ఎస్ ఎడినోసైల్ యాక్టివ్ అనమాట. సో దీన్ని ఏమన్నా అంటే యాక్టివ్ మిథియోనిన్ అన్నారు. ఎప్పుడైతే యాక్సెప్టర్ మిథైల్ గ్రూప్ దీని ఏదైతే ఈ మిథైల్ గ్రూప్ ఉందో, మిథైల్ గ్రూప్ ఎవరికైతే డొనేట్ చేయాలో ఆ యాక్సెప్టర్ ఉంటుంది సరే, ఆ యాక్సెప్టర్ ఇక్కడికి వస్తుంది. ఈ యాక్సెప్టర్ కి మిథైల్ గ్రూప్ డొనేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ యాక్సెప్టర్ కి మిథైల్ గ్రూప్ డొనేట్ అయిపోయిందో సారీ చూడండి, ఎప్పుడైతే ఈ యాక్సెప్టర్ కి మిథైల్ గ్రూప్ డొనేట్ అయిపోతుంది ఏం ఫామ్ అయింది, ఎస్ ఎడినోసైల్ హోమోసిస్టిన్ ఫామ్ అయింది. ఎస్ ఎడినోసైల్ హోమోసిస్టిన్ ఫామ్ అయింది ఎప్పుడు, ఈ మిథైల్ గ్రూప్ యాక్సెప్టర్ కి ఇచ్చేసినప్పుడు ఏదైతే ప్రొడక్ట్ వస్తుంది, అది వేరే ఏదైనా ప్రొడక్ట్ కావచ్చు. అసలు ఆ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ ఎడినోసైల్ ఏమైంది, ఇక్కడ ఎస్ ఎడినోసైల్ హోమోసిస్టిన్ ఫామ్ అయింది. దిస్ ఎస్ ఎడినోసైల్ హోమోసిస్టిన్ ఇస్ కనెక్ట్ టు హోమోసిస్టిన్, హోమోసిస్టిన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఎడినో హోమోసిస్టినేజ్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా ఇక్కడ హోమోసిస్టిన్ ఫామ్ అవుతుంది, అంటే ఎడినోసిన్ విడిపోతుంది అనమాట. ఎడినోసిన్ అంటే ఇది రైబో షుగర్ ప్లస్ నైట్రోజన్ బేస్, అది విడిపోతుంది, అది విడిపోయి హోమోసిస్టిన్ ఫామ్ అయింది. దెన్ హోమోసిస్టిన్, హోమోసిస్టిన్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, హోమోసిస్టిన్ ఇస్ కనెక్ట్ మిథియోనిన్, హోమోసిస్టిన్ ఇస్ కనెక్ట్ మిథియోనిన్. సో ఏమవుతుంది, మళ్ళీ మిథైల్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరికి మిథైల్ గ్రూప్ ఎలా వస్తుంది, టెట్రాహైడ్రోఫోలేట్ ద్వారా వస్తుంది అనమాట. సో ఎన్ ఫైవ్ మిథైల్ టెట్రాహైడ్రోఫోలేట్ ద్వారా మిథైల్ గ్రూప్ వస్తుంది. దీనికి బి ట్వెల్వ్ విటమిన్ కావాలి యాజ్ ఎ కో ఫ్యాక్టర్. సో ఈ విధంగా ఎస్ ఎడినోసైల్ మిథియోనిన్ యాక్టివ్ మిథియోనిన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రాన్స్ మిథైలేషన్, మిథైల్ గ్రూప్ ఇది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది చెప్పాను కదా, ఈ మిథైల్ గ్రూప్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా, ఆ ట్రాన్స్ఫర్ చేయడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి చూద్దాం ఇక్కడ. ఒకటి, ట్రాన్స్ మిథైలేషన్ ఈజ్ ఎ గ్రేట్ బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ సిన్స్ మెనీ కాంపౌండ్స్ బికమ్ ఫంక్షనల్లీ యాక్టివ్ ఓన్లీ ఆఫ్టర్ మిథైలేషన్. సో చాలా బయోలాజికల్ యాక్టివ్ గ్రూప్స్ ఏవైతే కొన్ని ఎంజైమ్స్ అవి మిథైల్ గ్రూప్ ఉన్నట్టు మాత్రమే యాక్టివ్గా ఉంటాయని చెప్తున్నాడు, వాటి అన్నిటికీ కూడా
ఈ ట్రాన్స్ మెథైలేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ ద అమైనో యాసిడ్ రెసిడ్యూస్ మెథైలేషన్ హెల్ప్ కంట్రోల్ ద ప్రోటీన్ టర్న్ ఓవర్ ఇన్ జనరల్ మెథైలేషన్ ప్రొటెక్ట్ ద ప్రోటీన్స్ ఫ్రమ్ ద ఇమీడియట్ డిగ్రేడేషన్. సో ప్రోటీన్స్ మెథైలేషన్ అవడం ద్వారా ప్రోటీన్ డిగ్రేడేషన్ అనేటువంటి నుంచి కాపాడుకోవచ్చు. అలాగే ఇన్ ప్లాంట్స్ ఎస్ ఎడినోసైల్ మిథియోనిన్ ఈజ్ ఏ ప్రెకర్సర్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ప్లాంట్ హార్మోన్స్ ఇథైలిన్. ప్లాంట్ హార్మోన్ యొక్క సింథసిస్ లో ఈ ఎస్ ఎడినోసైల్ మిథియోనిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. విచ్ రెగ్యులేట్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇట్ ఇన్వాల్వ్ ఇన్ ద రైపినింగ్ ఆఫ్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ పక్వానికి రావడం రైపినింగ్ అవడానికి ఈ మిథలిన్ హార్మోన్ అనేటువంటి చాలా యూజ్ అవుతుంది అనమాట. సారీ ఇథలిన్ ఇథలిన్ హార్మోన్ అనేటువంటి ప్లాంట్ హార్మోన్ చాలా యూజ్ అవుతుంది. ఓకే ఇదే ప్రాసెస్ లో ఇక్కడ సిస్టిన్ యొక్క సెన్సిస్ లో కూడా మిథియోనిన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ సెన్సిస్ ఆఫ్ సిస్టిన్ చూసినట్లయితే హోమోసిస్టిన్ ఏదైతే ఫామ్ అయిందో హోమోసిస్టిన్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద మిథియోనిన్ ఈజ్ ఏ ప్రికర్సర్ ఫర్ ద సెన్సిస్ ఆఫ్ సిస్టిన్. హోమోసిస్టిన్ కండెన్సెస్ విత్ సెరైన్ టు ఫార్మ్ సిస్టర్ థియోనైన్. దిస్ రియాక్షన్ క్యాటలైజ్డ్ బై ద పిఎల్పి డిపెండెంట్ సిస్టోథియోనైన్ సింథేస్. దిస్ ఎంజైమ్ సిస్టోథియోనైన్ క్లీవ్ ద అండ్ డియామినేట్ ద సిస్టోథియోనైన్ టు సిస్టీన్ అండ్ ఆల్ఫా కీటో బిటర్ రేట్. సో ఈ ఎంజైమ్ ఏం చేస్తుంటే సిస్టోథియోనైన్ సిస్టీన్ కిందనే ఆల్ఫా కీటో బిటర్ రేట్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే సో దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది, ఏదైతే ఇక్కడ మిథియోనిన్ ఉందో మిథియోనిన్ అనేటువంటిది సిస్టిన్ యొక్క సెన్సిస్ లో కూడా యూజ్ అవుతుంది అనే విషయం మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ కీ పాయింట్ చూడండి, హోమోసిస్టిన్ అండ్ హార్ట్ అటాక్ అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. హోమోసిస్టిన్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ ఇన్ ద సెన్సిస్ ఆఫ్ సిస్టిన్. సిస్టిన్ యొక్క సెన్సిస్ లో హోమోసిస్టిన్ అనేది ఒక ఇంటర్మీడియట్ కాబట్టి ఎవల్యూషన్ ఎలివేషన్ ఇన్ ద ప్లాస్మా ఆఫ్ హోమోసిస్టిన్ సో నార్మల్ గా ఎంత ఉంటుంది లెస్ దాన్ 15 మైక్రోమోలార్స్ ఫర్ లీటర్ ఉండాలి. సో ఇది అంతకంటే పెరిగినట్లయితే ఏమవుతుంది అన్నట్లయితే ఇట్ హ్యాస్ బీన్ ఇంప్లికేటెడ్ ఇన్ ద కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఆల్దో ద మెకానిజం ఈజ్ నాట్ నోన్. సో ఎందుకు వస్తుంది ఈ మెకానిజం అనేది తెలియదు కానీ అంటే హార్ట్ అటాక్ దీనికి సంబంధం ఏంటి అనేది విషయం తెలియదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే హోమోసిస్టిన్ యొక్క రేషియో హోమోసిస్టిన్ యొక్క కాన్సన్ట్రేషన్ 15 మైక్రోమోలార్ కంటే పెరిగినట్లయితే అది ఖచ్చితంగా కొరోనరీ ఆర్టరీస్ డిసీజ్ కి సంబంధించిన విషయం అనేటువంటిది ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అంటే ఏదైతే కొరోనరీ ఆర్టరీస్ యొక్క డిసీజ్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క బ్లడ్ శాంపుల్ మనం ఎగ్జామినేషన్ చేసేటప్పుడు హోమోసిస్టిన్ యొక్క లెవెల్స్ 15 మైక్రోమోల్స్ కంటే ఎక్కువ ఉంటాయి అన్న విషయం మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది అనమాట. ఇట్ ఈస్ బిలీవ్డ్ దాట్ హోమోసిస్టిన్ రియాక్ట్ విత్ కొలాజెన్ టు ప్రొడ్యూస్ రియాక్టివ్ ఫ్రీ రాడికల్స్. సో కొలాజెన్ లో ఉన్నటువంటి ప్రోటీన్ అమైనోసిస్ తో రియాక్ట్ అయ్యి ఈ హోమోసిస్టిన్ అనేటువంటి రియాక్టివ్ ఫ్రీ రాడికల్స్ ను ఫామ్ చేస్తుంది. సో బిసైడ్ ఇంటర్ఫీరింగ్ ద కొలాజెన్ క్రాస్ లింక్స్ హోమోసిస్టిన్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద అగ్రిగేషన్ ఆఫ్ ఎల్డిఎల్ పార్టికల్స్. ఎల్డిఎల్ పార్టికల్స్ లో డెన్సిటీ లిపో ప్రోటీన్స్ అగ్రిగేట్ అవడంలో కూడా హోమోసిస్టిన్ ఇన్వాల్వ్ అవుతుంది. దెన్ ఆల్ దీస్ లీడ్స్ టు ఇంక్రీజ్ ద టెండెన్సీ ఫర్ ఎథెరోజెనసిస్. ఎథెరోజెనసిస్ అంటే ఎథెరోస్క్లెరోసిస్ అంటే కొరోనరీ ఆర్టరీ బ్లాకేజ్ లో ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. బ్లాకేజ్ ఎందుకు ఎందుకు అవుతుంది బ్లాకేజ్, ఎల్డిఎల్ లెవెల్స్ విఎల్డిఎల్ లెవెల్స్ ఇవన్నీ ఎక్కువైపోయి ఎగ్రిగేట్ అయిపోయి అక్కడ బ్లాక్ అనేటువంటి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కొరోనరీ ఆర్టరీ బ్లాక్ ఫామ్ అవడానికి హోమోసిస్టిన్ అనేటువంటిది ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. ఎలాగ ఇన్వాల్వ్ అవుతుంది అంటే హోమోసిస్టిన్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగినట్లయితే అది కొల్లాజెన్ ఫైబర్ కి తో రియాక్ట్ అయ్యి ఫ్రీ రాడికల్స్ ను ఫామ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఎల్డిఎల్ యొక్క అగ్రిగేషన్స్ ని ఇది ప్రమోట్ చేస్తుంది. తద్వారా ఎథెరోస్క్లెరోసిస్ అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఎథెరోజెనసిస్ అని అన్నాము. అది హార్ట్ యొక్క ప్రాబ్లమ్స్ కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ కి వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఓకే సో మిథియో నుంచి హోమోసిస్టిన్ వస్తుంది, హోమోసిస్టిన్ నుంచి సిస్టాథియోనిన్ రావడం జరిగింది, మెటబాలిక్ రియాక్షన్స్ ఈ విధంగా చూపించడం జరిగింది. ఓకే సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఆస్పార్టేట్ అండ్ ఆస్పర్జిన్ సింథసిస్ అండ్ మిథియోనిన్ మెటబాలిజం అండ్ గ్లైసిన్ మెటబాలిజం అండ్ క్రియాటిన్ సింథసిస్. సో దీంట్లో మనం ఒక 4-5 మార్క్స్ టాపిక్స్ కవర్ చేస్తున్నాం. ఒకటి గ్లైసిన్ మెటబాలిజం 5 మార్క్స్ టాపిక్, రెండవది క్రియాటిన్ సింథసిస్ 5 మార్క్స్ టాపిక్,
అండ్ ఆస్పర్టేట్ మెటబాలిజం 5 మార్క్స్ టాపిక్ అండ్ మిథియోనిన్ మెటబాలిజం 5 మార్క్స్ టాపిక్. సో 4 5 మార్క్స్ టాపిక్స్ మనం ఈ లెసన్ లో కవర్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఒకసారి మళ్ళీ చూడండి, అలాగే కంటెంట్ మళ్ళీ పంపిస్తాను, మెటీరియల్ పంపిస్తాను, మెటీరియల్ కూడా ఒకసారి తరువుగా చూసి చదవండి, నోట్స్ రాసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కైండ్ లిజనింగ్. థ్యాంక్ యూ సార్, బాయ్ సార్.